ఎవరికోసం ఇళ్లు కూలగొడుతున్నారో చెప్పాలి అన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. ఈ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. మూసీ నది నిర్వాసితుల్లో ఒక్క ఇల్లు కూడా కూలగొట్టలేదు అన్నారు. వారికి ప్రత్యామ్నాయం చూపించి ఒప్పించి ఇల్లు ఖాళీ చేయిస్తాము అన్నారు. దేశాన్ని కాపలగా ఉన్న ఫౌజీ భార్య వచ్చి నేను దేశాన్ని కాపాడుతున్న భర్త నా ఇల్లును కాపాడమని చెప్పంటే చాలా బాధ కలుగుతుంది. గర్భిణీ స్త్రీ కూడా బాధపడుతున్నది. మేము ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాం, వీళ్ళందరి పక్షాన రేవంత్ రెడ్డి గారు ఒకటే సూటిగా అడుగుతున్నాం. మేము ఎందుకోసం చేస్తున్నాం ఈ సుధరీకరణ? ఇల్లు కొట్టదానికి కారణం ఏంది అంటున్నాం. మొన్ననే మీరు ప్రభుత్వ బ్యాంకుకి వెళ్ళారు, వాళ్ళు నిధులు ఇవ్వాలంటే మాకు ల్యాండ్ బ్యాంక్ కావాలంటారు. వారి నిధుల కోసం మీరు ఈరోజు పేద ప్రజలు ల్యాండ్ తీసుకుంటారా? మరి పోనీ తీసుకొని ఏం చేస్తారు? ప్రజలంతా ఒకటే అడుగుతున్నారు, మీరు తీసుకొని మీరు ఏం చేస్తారు? మళ్ళీ అమ్యూజింగ్ పార్టీకి పార్క్ కడతారు కదా, వాటర్ ఫౌంటైన్ కడతారు కదా, మరి బఫర్ జోన్ అదే కన్స్ట్రక్ట్ దాన్ని ఎవరెచ్చి కూడా కొడతారు? మూసీ పేరు మీద ఫేజ్ వన్ కింద ఎవరైతే బెడ్ మూసీ బెడ్ ఉందో అంటే కాలువ కుడిగట్టు ఎడమగట్టు మీద అక్రమణకు గురి అయి ఉన్న నివాస స్థలాలలో ఉంటున్న వాళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వడంతో పాటుగా వాళ్ళ పిల్లలకు సంబంధించి విద్యా అవకాశాలు అక్కడనే దగ్గరలో గురుకులాలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, లేదా ఇతరత్ర వాళ్ళకు ఉండబడేటువంటి హాస్టల్స్లు కావచ్చు, అడ్మిషన్లు విద్యాపరంగా ఇక్కడ కూడా విఘాతం కలగలేకుండా చర్యలు తీసుకుంటారు. వాళ్ళందరికీ కన్విన్స్ చేసి అవసరాలను తీర్చి ఆ ఇండ్లు ఖాళీ చేసే విధంగా ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి పోయి ఇవి ఇండ్లు అట్లా వస్తాయని మార్కింగ్ చేస్తున్నాం. ఎక్కడొక ఇల్లు కూలగొట్టింది కానీ బలవంతంగా బయటికి గెంటేసింది కానీ లేదు.